త్రివార్తలకు స్వాగతం. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తణుకు వెంకటేశ్వర గుడి వద్ద తణుకు మహానట కళామందిరం నృత్య పాఠశాల వ్యవస్థాపకులు నాట్యాచార్య కాకరపత్తి కామ్య శిష్య బృందం చేసిన కూచిపూడి జనపద నృత్య ప్రదర్శన భక్తజనాన్ని ఎంతగానో అలరించింది. గణనాయకాయ భావములున్న పౌర్ణమి చక్ర నృత్యం, అన్నమయ్య కీర్తనలు, సంక్రాంతి సంబరాలు, వేడుకొందమ్మ దుర్గమ్మ తల్లి మొదలగు కూచిపూడి జానపద నృత్యాలు తిలకించిన ప్రేక్షకులు తమ కరకరాల ధ్వనులతో చిన్నారులకు అభినందనలు తెలిపారు. పద్మావతి శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకంలో చిన్నారులు తమ హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 20 మంది చిన్నారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహకారి ముచ్చాల సత్యనారాయణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తణుకు కోర్టు వద్ద భూ హక్కుల చట్టం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన భూ కబ్జా చట్టానికి వ్యతిరేకంగా రిలేట్ నిరాదీక్షల్లో న్యాయవాది గుమస్తారు పాల్గొన్నారు. ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాది అనుకుల రమేష్ డిమాండ్ చేశారు. చట్టం రద్దుపరిచిన పక్షంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని అన్నారు. అది భూ హక్కుల చట్టం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అది భూ కబ్జా చట్టం అని, భూ గ్రాబింగ్ చట్టం అని మేము పిలుస్తా ఉన్నాం. ఏంటంటే ఒక వ్యక్తి తనకు సంక్రమించినటువంటి హక్కుని ఇవాళ హరించే దిశగా చేస్తున్నటువంటి ఈ చట్టాన్ని, ఈ చీకటి చట్టాన్ని కనీసం దీని మీద ఏ విధమైన ఎక్స్ప్లనేషన్ ఇవ్వనటువంటి ఈ గవర్నమెంట్ని, ఈ గవర్నమెంట్ ప్రతినిధుల్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. చట్టం చేసిన తర్వాత కనీసం దాని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్కి లేదు. ఈ గవర్నమెంట్ ఎందుకు దాక్కుంటుంది? ఈ ప్రజాప్రతినిధులు, ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎందుకు దాక్కుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. చట్టం యొక్క లోటు ఏంటన్నది కూడా ప్రజలకు విశ్లేషించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే దీన్ని బట్టి అది ఖచ్చితంగా భూ హక్కుల చట్టం కాదు, భూ కబ్జా చట్టం అని మేము చెప్తున్న మాటకి ప్రభుత్వం కూడా ఏకీపరుస్తున్నట్టుగా ఇంట్లో దోకుందనిగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ భూ హక్కుల చట్టం అని చెప్తున్నటువంటి ఈ భూ కబ్జా చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా యొక్క ఈ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే ప్రజలందరూ కూడా ఏకమై ఈ మరింత ఉధృతమైన పోరాటాన్ని ఈ గవర్నమెంట్ మీద చేస్తామని, ఈ యాక్ట్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటం మరింత ఉధృతంగా సాగుతుందని తెలియజేసుకుంటూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ వెంటనే, ఏపీ భూ హక్కుల చట్టం అనుకున్నట్లు భూ కబ్జా చట్టాన్ని వెంటనే, భూ కబ్జా చట్టాన్ని వెంటనే, భూ కబ్జా చట్టాన్ని వెంటనే, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాల ఐక్యత, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాల ఐక్యత, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాల ఐక్యత, భూ కబ్జా చట్టాన్ని వెంటనే, భూ హక్కుల చట్టం
ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రముఖ సంఘ నాయకుడు కలికిత నక్షత్రరావు కుటుంబాన్ని విజిలెన్స్ కమిటీ సభ్యుడు ఎస్వి జాకబ్బ పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. నక్షత్రరావు తనకు టీసీవై వ్యవస్థాపకుడుగా ఎస్సీ ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారని, ఆయన మరణం దళితులకు తీరని లోటని జాకబ్ బాబు అన్నారు. ఇరగవరం మండలం సిపిఎం కన్వీనర్ గా కామన మునుస్వామిని జిల్లా కమిటీ నియమించింది. ప్రజా సమస్యలపై సిపిఎం పక్షాన పనిచేస్తారని మునుస్వామి తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రెండో రోజు సమ్మెలో భాగంగా రాష్ట్రపతి రోడ్డు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం అయ్యే వరకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనేక పరిహారాలు ప్రభుత్వం దగ్గర చర్చలు జరిపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. కార్మికులు పర్మినెంట్ చేసే వరకు సమ్మె ఆగదని చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కామన మునుస్వామి మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేదంటే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులంతా బుధవారం మున్సిపల్ ఆఫీస్ ముందు సమ్మెలో పాల్గొని ప్రదర్శనగా రాష్ట్రపతి రోడ్డు గుండా నరేంద్ర సెంటర్ వరకు వెళ్లి నిరసన తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు లీలా పాదినారాయణ, అజి కృష్ణబాబు, ఎం మందులయ్య, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాకు ఇంతవరకు ముఖ్యమంత్రి ఇచ్చిన డిమాండ్లు ఇంతవరకు కూడా మాకు నెరవేర్చలేదండి. అలాగే మాకు గ్రాడ్యుయేట్ అనండి, మాకు శాలరీ పెంచమని, ఉద్యోగ పత్రం ఇమ్మనండి అడుగుతున్నామండి. ఇంతవరకు కూడా మాకు చేస్తానన్నవి ఏమీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేయలేదండి. అలాగే కరోనా టైంలో అలాగే పాటించే వాళ్ళు మేము కూడా అందరికీ కూడా సేవలు అందించామండి. మా వాళ్ళ కూడా వాళ్ళ ఇళ్లలోంచి ఎవరో రాకపోయినా సరే మేము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఉన్న పారిశుద్ధ్యం అది వాళ్ళు అన్నా తీసుకుని వచ్చి, అలాగే మేము గర్భిణులకి బాణితులకి పిల్లలందరికీ కూడా మేము ఇంటింటికి వెళ్ళండి సేవలు అందించి, అంత కరోనా టైంలో కూడా మేము జడుపు లేకుండా అండి, మాకు కూడా వస్తుంది అని మాకు భయం లేకుండా అందరికీ కూడా మేము సేవలు అందించామండి. అలాగే వీళ్ళకి వీళ్ళకు మద్దతుగా కూడా మేము అంగన్వాడీలు కూడా ఉంటామండి. మేము ఈ ప్రభుత్వానికి మేము మనవి చేసుకున్నది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చారు ఏమనంటే సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్నారు, అలాగే కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా పర్మిట్ చేస్తానన్నారండి. ఈ యొక్క ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు ఏ ఒక్క పథకాలు కూడా మాకు అమలు చేయలేదు. కానీ ఇంకా ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మా గురించి పట్టించుకోవాలని, మా గురించి వారు ఇచ్చిన హామీలు కూడా నిర్వహించాలంటే మేము కోరుకుంటున్నామండి. అదొకటండి, వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వానికి మేము ముందు నుంచి చాలా కార్యక్రమాలు చేసాం. మేము రాష్ట్ర రోగం చేసాం, అలాగే ధర్నా కార్యక్రమం చేసాం, చాలాసార్లు వినత పత్రం కూడా ఇచ్చామండి ఈ ప్రభుత్వానికి. విజయవాడ వెళ్ళాం, విజయవాడ వెళ్ళినప్పుడు సీఎం క్యాంపస్కి వెళ్ళాం, అక్కడ ముట్టడించడం జరిగింది, ధర్నా కార్యక్రమం చేసాం, అన్ని కార్యక్రమం చేసిన ఈ ప్రభుత్వం ఇంకా అయినా సరే మా గురించి ఏం పట్టించుకోవట్లేదు. మరి పారిశుద్ధ్య కార్మికులు బట్టి ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఏంటో మాకు తెలియట్లేదండి. మేము చాలా సంవత్సరాల నుంచి, కనీసం మేము 30 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తాము. ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే మా పట్ల మీకు అధ్యాసం ఇచ్చేస్తాం అంటారు, కానీ ఏమి చేయట్లేదండి. కానీ ఇప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మీ గురించి మేము పర్మిట్ చేస్తాం అది అన్నారు, కానీ ఈ ప్రభుత్వం కూడా రెండు చేతులు ఎత్తేశారండి. కాబట్టి మాకు ఏ గచ్చితనం లేక మా పట్ట పట్టుకొని మేము రోడ్డును పడే ఈ రోజులో సమ్మెబాటు పట్టామండి. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కనువిప్పి చేసి మా కోరికలే, మా ఒక సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాం. లేని మన పక్షంలో ఈ యొక్క సమ్మెను చాలా ఉద్రేకాలను తీసుకెళ్తామని మున్సిపల్ కార్మికుల తరపు నుంచి మేము తెలియజేస్తాం. సూపర్వైజర్ దుర్భాష రాడారని తణుకులోని సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్లుని కార్మికుడు ఈరి లక్ష్మణ్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామం చెందిన లక్ష్మణ్ తణుకులోని సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్లులో గత కొన్నేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కర్మాగారంలో సరిగ్గా పనిచేయడం లేదంటూ లక్ష్మణ్ను సూపర్వైజర్ అశోక్ దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి చెందిన లక్ష్మణ్ ఈ నెల 25న రాత్రి ఇరగవరం మండలం గోటేరి గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. బాధితుని చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరగవరం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకు శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ యాజమాన్యం వలన సూసైడ్ చేసుకున్న ఈరి లక్ష్మణ్ మృతిపై విచారణ జరిపించాలని సిఐటియు మండలాధ్యక్షుడు కార్యదర్శి ఎన్ ఆదినారాయణ బాబు, గుబ్బల గోపి, జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్పిన్నింగ్ మొల్ల వద్ద జరిగిన ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మిల్లు యాజమాన్యం ద్వారా నియమించిన సూపర్వైజర్ నోటి కొచ్చినట్లు తిట్టడం వల్ల మైండ్ అప్సెట్ అయ్యాడని అన్నారు. కార్మికుడు లక్ష్మణ్ని యాజమాన్యం మానసికంగా వేధించడంతో కలుపు మందు తాగాడని అన్నారు. కార్మికుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రతాప్ హెచ్చరించారు. పరిశ్రమ వద్ద జరిగిన ఆందోళన చర్చలో కామల మునిస్వామి, గారు రంగారావు పాల్గొన్నారు. తణుకు ఆర్టీసీ డిపోలో డిమాన్స్ డే పోస్టర్ను తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్కు సిబ్బంది సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏఎన్ఎంయుఏ అధ్యక్షులు ఎంవి రత్నం, తణుకు డిపో కార్యదర్శి బీవీఎన్ఎస్ రావు అందజేశారు. ఈ పాంప్లెట్స్ ప్రచార కార్యక్రమంలో ఎన్ఎంయుఏ సభ్యులు పాల్గొన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం పెనుమంట మండలం మాట్టేరు శ్రీ వేణుగోపాల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు వైద్యు స్టాబ్లు పంపిణీ చేసిన అనంతరం ఆడుదాం ఆంధ్ర క్రీడను ఆయన ప్రారంభించారు. 88 లక్షల రూపాయల జలజీవన నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పోటీలు నిర్వహించడంతో పిల్లలకు యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో స్కూల్ ఆవరణలు మందుబాబులకు అడ్డగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితికి తావు లేకుండా పోయిందని అన్నారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, దాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలను క్రీడల్లో కూడా పాల్గొన్నట్లు ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం డబుల్ ఒలింపియన్ ఛాంపియన్ సత్యగీత, ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ సత్య సుబ్బన్నారెడ్డిలను కండువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సిటీ బల్జా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, జడ్పీటీసీ కర్రీ గౌరీ సుభాష్ని, ఎంపీపీ కర్రీ వాసురెడ్డి, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 400 కోట్ల రూపాయలు అంత ఖర్చు అవుతుంది. దీంట్లో ఈ కంటెంట్ పెట్టి దీనికి కావాల్సిన 8th క్లాస్ కానీ దీనికి టెన్త్ క్లాస్ దాకా కావాల్సిన సబ్జెక్ట్ కానీ దీంట్లో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. సుమారు 40,000 రూపాయల ఈ ట్యాబ్ కాస్ట్ అయితే, దాంట్లో ఉన్న కంటెంట్ అయితే సుమారు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కొనుక్కోవాలి బయట. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లు ఉండవు. నేను చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు. ఒక కంప్యూటర్ ల్యాబ్ అని ఉంటుంది, 10 కంప్యూటర్లు పెడతారు. ముగ్గురు 10 కంప్యూటర్ల దగ్గర 40 మంది పిల్లలు కూర్చోబెడతారు. ఈ ట్యాబ్లు ఎందుకు వేస్ట్ అని చెప్పి రకరకాలుగా దీన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తారు. ఇందులో ఎందుకు పనికిరాదని, ఎవరైతే సర్ప్రైజ్ చేస్తారా సాఫ్ట్వేర్ సరైనది కాదని రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దయచేసి అమ్మాయిలందరూ చెప్తాం, మీరందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కదా, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, అందరూ మన స్కూల్లోనే ఉంటారు. ఈరోజు ప్లే గ్రౌండ్ నాకు తెలిసి ఉంటే చాలా స్కూల్లో ప్లే గ్రౌండ్ గత మనకు ప్రభుత్వం రాకెత్తం అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి మద్దతు తాగడానికో పేకలాడుకుంటానుకో అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా అలాంటిది. ఈరోజు ఆడుగా ఆంధ్ర అనే పేరుతోటి మీకు అందరికీ కూడా ఈ కిట్లు ఇచ్చి ఆడుకుంటానికి దానికి కావాలి. వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, లేకపోతే రింగ్ పిల్లలు ఆడపిల్లలు ఆడుకుంటారు కానీ, టేబుల్ సెట్ల్ కాక్ కానీ రకరకాల ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆడపిల్లను చదివించడం ద్వారా వారి భవిష్యత్తుతో పాటు సమాజాభివృద్ధి చెందుతుందని పిఎస్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం గర్భవన మండల కాశీపాడు గ్రామంలో బేటీ బచావో బేటీ పడావో బాల్య వివాహాల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన ఆడపిల్లలకు కలిగే నష్టాలు, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, చదివించితే తనతో పాటు తోటివారికి అనేక విషయాల పట్ల అవగాహన ఇతరులు కలగజేయడం జరుగుతోందని అన్నారు.
కార్యక్రమంలో హెచ్ఎం ప్రసాద్, ఎంపీ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకుడు నామల రాజు, ఆరోగ్య సిబ్బంది సుబ్బలక్ష్మి, విఆర్ఓ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వాసుబాబు అన్నారు. బుధవారం గణపవరం మండల వల్లూరు, గోపవరం గ్రామాల్లో 36 లక్షలతో వాటర్ ట్యాంకుకు, పైప్ లైన్లకు ఎమ్మెల్యే వాసుబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రాగునీరే కాదు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేసిన సమ్మె 16 రోజులకు చేరింది. బుధవారం గణపవరం మండల అంగన్వాడీలు బూనపల్లి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వేతనాలు, తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నినదించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టి సత్యనారాయణ నివాసాన్ని అంగన్వాడీలు ముట్టడించేందుకు వెళ్లారు. పట్టణ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మంత్రి నివాసం సమీపంలో అంగన్వాడీలను నిలవరించారు. తొలుత తాలూకు ఆఫీస్ సెంటర్ నుండి పాదయాత్ర నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా జిల్లాలో 181 ప్రాంతాల్లో అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు తెలిపారు. ఉండి పంచాయతీ కార్యాలయ ఆవరణలో సంకల్ప యాత్ర అవగాహన సభను సర్పంచ్ కమతం సౌజన్ అధ్యక్షుడు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపేంద్ర శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, పోషణ అభియాన్, ఆయుష్మాన్ భారత్, సురక్ష బీమా, ఉపాధి హామీ, విశ్వకర్మ, స్వమిత్ర, జన్ధన్, నానో ఫెర్టిలైజర్స్, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర పథకాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్చెల సుభాష్, నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, మండలాధ్యక్షులు ఎర్ర విక్రమ్, జిల్లా నాయకులు కొమ్మ నాగబాబు, గాజిరాజు వెంకటేశ్వరరాజు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్డు పొందాలంటే 2047 నాటికి దేశంగా మార్చాలనే కలను సాకారం చేస్తాం. అణచివేతదారుల మనస్తత్వాన్ని రూపుమాపుతాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి ఎందుకు పెట్టుకున్నామంటే, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత. ప్రజల్ని సంక్షేమం కోసం తాపత్రయపడవలసినటువంటి అవసరం ప్రభుత్వాలకు. అయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో సామాన్య జీవుల యొక్క సగటు జీవి యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా
రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేటువంటి సంగతి మనందరికీ ఇప్పుడు తెలుసు. ఆ విధమైనటువంటి బాల్యంతో గడిపినటువంటి వ్యక్తి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన ఆలోచన విధంగా కూడా కింది స్థాయిలో ప్రజల మీద ఏ విధంగా మన ప్రభుత్వం యొక్క పాలన ఉండాలి అనేటువంటి దిశగా ఆయన ఆలోచన చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ లేని విని లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి వృద్ధాప్యంలో వచ్చే వరకు కూడా సామాన్యుడికి భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి అనేటువంటి ఆలోచన ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది. దాదాపు 250 నుండి 300 పథకాలు ఉన్నాయి. 5 కేజీలు ఉచితంగా ప్రతి వ్యక్తికి బియ్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు ఈ మధ్యన ప్రకటించడం జరిగింది 2024 జనవరి నుంచి మరొక 5 సంవత్సరాల పాటు అంటే 2029 జనవరి వరకు కూడా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఈ దేశంలో పేదలకు నేను ఉచితంగా రేషన్ ఇస్తానని ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. దాదాపు 18 కులాలకు సంబంధించినటువంటి చేతి వృత్తుల వారికి 2 లక్షల రూపాయలు రుణ సౌకర్యం కల్పించేటువంటి 5% వడ్డీకి అభివృద్ధి పదంలో ఈ రోజు భారతదేశం ముందుకు సాగుతుందంటే అది యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని రైతులకు, మహిళలకు, కర్షకులకు, కార్మికులకు, బాలలకు అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ఎవరైతే లబ్ధి పొందరో వారందరికీ కూడా చేరేలా చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె 2వ రోజు సీఐటి ఆధ్వర్యంలో కొనసాగింది. సమ్మెకు ఉండి శాసనసభ్యులు మంత్రి రామరాజు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించాలని, వారి పనికి తగిన వేతనం అందించాలని, వారికి గ్రాడ్యుటీ అలయన్స్ బీమా సౌకర్యం కల్పించాలని, వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, సిఐటి నాయకులు పాల్గొన్నారు. మన యొక్క ఆకివీడి నగర పంచాయతీ కార్మికులందరూ కూడా, మున్సిపల్ కార్మికులు, నగర పంచాయతీ కార్మికులందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో వారు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వివిధ పార్టీ వారు కొన్ని పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసి వీరికి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ఆ రోజు పాదయాత్రలో గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను వచ్చిన వెంటనే కూడా 18,500 రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా వారికి ఆ యొక్క వారి న్యాయమైన కోరిక కానీ మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా ఈరోజు వంట నూనె చూస్తే 3 రెట్లు పెరిగిపోయాయి, గ్యాస్ ధర 3 రెట్లు పెరిగాయి, ప్రతి వస్తువు కూడా టీ పొడి చూస్తే 5 రెట్లు పెరిగిపోయాయి. అలాగే అన్ని నిత్యావసర వస్తువులన్నీ బాధుడే బాధుడు కింద ఉంటాం. ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో చాలామంది మగవారు అందరూ కూడా ఉదయం సాయంత్రం కష్టపడ్డాక సేదతీరడానికి 1/4 లీటర్ తీసుకుంటారు, దాన్ని చేయి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టి పడిపోయేట పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులుగా వ్యాపారం మొదలుపెట్టి 1 రూపాయితో కొనేటువంటి వస్తువు అంటే 15 రూపాయలు కొంటే 150 రూపాయలకు అమ్ముతున్నాం అని దయచూసి వారి యొక్క జరిగినటువంటి ఇబ్బందులు చూసి ఎవరి మంది 6,000 రూపాయల వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కేవలం 18,500 ఇస్తానని చెప్పి ఈరోజు వీరు కూడా 15,000 కూడా ఇవ్వట్లా. అందుకని వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి వారికి కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని కార్మికులందరికీ కూడా
తెలుగుదేశం కుటుంబ సమేతంగా మేమందరం కూడా ఆమె ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బుధవారం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ఆటో డ్రైవర్లు తమ ఆటో సర్వీసులను బంద్ చేశారు. ఏపీలో సంక్రాంతి తర్వాత ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ సర్వీస్ బస్సులు ఏర్పాటు చేస్తుందనే ముందస్తు సమాచారంతో ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టొద్దంటూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి జంగారెడ్డిగూడెం వరకు ఆటో యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో సంతృప్తి పడ్డం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.